ప్రస్తుతం రామ్ చరణ్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో అందరికీ తెలుసు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు చిరుతతో మొదలైన ప్రయాణం ట్రిపుల్ ఆర్ వరకు తండ్రి మెగాస్టార్ అయినా అంత ఈజీగా జరగలేదు కెరియర్లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు విమర్శలు ఎదుర్కొన్నాడు నటన రాదు అన్నారు హావభావాలు పలిగించలేదు అన్నారు కానీ అవన్నీ దాటుకొని నేడు హాలీవుడ్లో కూడా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు చరణ్ ఇదంతా జరగడానికి దాదాపు పదిహేనేళ్లపైనే పట్టింది మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ పరిశ్రమలో శిఖరం కోట్లాది మంది అభిమానులు లెక్కలేనని విజయాలు తెలుగు సినీ పరిశ్రమని మూడు దశాబ్దాలు వెళ్ళిన హీరో అలాంటి నటుడు కొడుకు హీరోగా వస్తున్నాడంటే ఏ రేంజ్లో అంచనాలు ఉంటాయి చరణ్పై అన్ని అంచనాలు ఉన్నాయి మొదటి సినిమాకి అందులోనూ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా లాంచ్ లాంచవుతుండటంతో చరణ్ మొదటి సినిమా చిరుతపై భారీ అంచనాలు నెలకొన్నాయి వాటన్నింటినీ చరణ్ నిలబెట్టాడు మెగాస్టార్కి తగ్గట్టు ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమాతో వచ్చి ఫైట్లు డ్యాన్స్లతో కుమ్మేశాడు ఇక రెండో సినిమాకే మగధీరా అంటూ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేశాడు ఈ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ మరింత పండగ చేసుకున్నారు దీంతో చరణ్పై మరిన్ని అంచనాలు పెరిగాయి తండ్రిని మించిన హీరో అవుతాడని అంతా భావించారు కానీ మూడో సినిమా ఆరెంజ్ దారుణమైన పరాజయం చవిచూసింది సినిమా సాంగ్స్ పెద్ద హిట్ అయినా సినిమా మాత్రం ఫ్లాప్ అయిపోయింది తర్వాత వచ్చిన రచ్చ నాయక్ కమర్షియల్గా ఓకే అనిపించాయి ఆ తర్వాత హిందీ తెలుగు బైలింగ్ వల్ జంజీ సినిమా కూడా ఫ్లాప్ అయింది ఎవడు యావరేజ్గా నిలిచింది గోవిందుడు అందరి వాడలే పర్వాలేదనిపించింది ఆ తర్వాత వచ్చిన బ్రూస్లీ కూడా యావరేజ్గానే నిలిచింది ఈ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ అప్పరెన్స్ కూడా ఇచ్చారు అయితే రచ్చ సినిమా నుంచి బ్రూస్లీ వరకు అన్ని సినిమాలు ఒకే మూసలో ఉన్నాయి అని చరణ్కి అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రావట్లేదని విమర్శలు చేశారు ఏదో కమర్షియల్ హీరోగా చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ నటన చూపించట్లేదని తండ్రి పేరు నిలబెట్టలేదని విమర్శలు వచ్చాయి వాటన్నిటిని విని చరణ్ తన తాను మార్చుకున్నాడు ధృవా సినిమాలో తన నటనతో కొంచెం వేరియేషన్ తీసుకురావడమే కాక బాడీలో మంచి ఫిట్నెస్ తెచ్చుకొని చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు ఆ తర్వాత వచ్చిన రంగస్థలం సినిమా అయితే చరణ్ కెరియర్లోనే అప్పటి వరకు బిగ్గెస్ట్ హిట్గా నిలవడమే కాక నటనలో తండ్రి పేరుని నిలబెట్టింది విమర్శించిన వాళ్లే పొగిడేలా చేసింది కొంచెం చెవుడు ఉన్న పల్లెటూరు వ్యక్తిలా చరణ్ నటనతో అందరినీ మెప్పించి రంగస్థలం సినిమాలో తన నటనతో ఏడిపించాడు కూడా ఆ సినిమా చరణ్ కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచింది మెగాస్టార్ కూడా స్టేజ్పై అందరి ముందు రంగస్థలం గురించి అందులో చరణ్ నటన గురించి గర్వంగా పోగాడు అయితే రంగస్థలం తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమా మాత్రం దారుణంగా నిరాశపరిచింది ఇక ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో ఉందో అందరం చూశాం ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి పాత్రలో ఒక పక్క నటనతో మరో పక్క తన బాడీతో అదరకొట్టేశాడు ట్రిపుల్ ఆర్ సినిమాలో ప్రతి సీన్లోనూ ప్రేక్షకులను మెప్పించాడు రామ్ చరణ్ క్లైమాక్స్లో ఒక సీన్లో అందరికీ రాముడు గుర్తొచ్చేలా చేశాడు ట్రిపుల్ ఆర్ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది జంజీర్ బాలీవుడ్లో ఫ్లాప్ అయినప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్లే ఇప్పుడు చరణ్తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఆర్ సినిమాతో ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లారు రామ్ చరణ్ బాలీవుడ్ హాలీవుడ్లో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఎన్టీఆర్తో కలిసి నాటు నాటు అంటూ ప్రపంచాన్ని ఊపేశాడు మొత్తంగా చిరుత నుంచి ప్రపంచ వేదిక వరకు రామ్ చరణ్ ప్రయాణం కష్ట సుఖాలతోనే సాగింది ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్సి సిక్స్టీన్ సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ సెవెంటీన్ ఉన్నాయి ఈ మూడు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి నటుడిగానే కాక నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు చరణ్ కొడిదల ప్రొడక్షన్ కంపెనీతో పాటు తన ఫ్రెండ్స్తో కలిసి మెగా వి సెల్యులైడ్ నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడు నేడు మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు దీంతో టాలీవుడ్లో రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ జోరు కనిపిస్తోంది ఒక పక్క ఫ్యాన్స్ మరో పక్క కొత్త సినిమా అప్డేట్స్ మెగా ఫ్యామిలీ స్పెషల్ ఈవెంట్స్ ఇలా ఓ నాలుగు రోజుల నుంచి చరణ్ పుట్టినరోజు వేడుకలు కనిపిస్తూ వస్తున్నాయి ఈ క్రమంలోనే రామ్ చరణ్ తల్లి సురేఖ అన్నదానం చేసి కొడుకు బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు గత కొన్ని రోజులుగా అపోలో హాస్పిటల్స్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్న ఈ కార్యక్రమంలో సురేఖతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అపోలో వర్కర్స్ పలువురు భక్తులు కూడా పాల్గొంటూ వస్తున్నారు ఈ కార్యక్రమంలోనే సురేఖ కొండల తన కొడుకు బర్త్డేని కూడా నిర్వహించారు పూజలో పాల్గొన్న ఐదు వందల మంది భక్తులకు రామ్చరణ్ పేరిట సురేఖ అన్నదానం చేశారు అత్తమ్మాస్ కిచెన్ ద్వారా ఈ అన్నదానాన్ని నిర్వహించారు ఉపాసనా సాయంతో సురేఖ ఇటీవలే ఈ అత్తమాస్ కిచెన్ బిజినెస్ని స్టార్ట్ చేశారు ఈ అన్నదానంతో చరణ్ బర్త్డేని మాత్రమే కాదు తమ బిజినెస్ ప్రమోషన్స్ కూడా నిర్వహించేశారు ఇక ఈ అన్నదానానికి సంబంధించిన వీడియోని అత్తమ్మాస్ కిచెన్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగా ఇప్పుడు ఇది నెట్టింటా వైరల్గా మారింది ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు కూతురు తలనీళ్ళను సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన రామ్ చరణ్ దంపతులు నిన్న రాత్రి తిరుపతి చేరుకున్నారు శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చరణ్ దంపతులకు కుటుంబ సభ్యులకు అభిమానులు ఘనస్వాగతం పలికారు కొన్నాళ్లుగా గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న చరణ్ ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకున్నారు రామ్ చరణ్ ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా విమానాశ్రయం చేరుకున్నారు నిన్న రాత్రి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు చరణ్ దంపతులు మార్చి ఇరవై ఏడు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చరణ్ దంపతులు సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు కూతురు క్లింకార తలనీళ్ళను సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు ఇక టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయకుల మండపంలో రామ్ చరణ్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం అందించారు ప్రసాదాలు టీటీడీ అధికారులు అందచేయగా రామ్ చరణ్ ఫ్యామిలీ తిరుమల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు అయితే క్లింకారా తొలిసారి తిరుమలకు చేరుకోగా ఆ చిన్నారిని చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపారు కానీ ఉపాసన మాత్రం ఎప్పటి మాదిరిగానే కూతురి ఫేస్ రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది అభిమానులు ఎంత అత్యుత్సాహం చూపించినా ఉపాసన మాత్రం కూతురి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపించింది